పచ్చటి దుప్పటి కప్పుకున్న కొండా కోనలు, చల్లగా తాకే పిల్లగాలులు, ఇవన్నిటిని మించి ప్రకృతి అందాల నడుమ చేసే ప్రయాణం. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు లభించడంతో ఇప్పుడు జనులందరి దృష్టి రామప్పపై పడింది. రామప్ప ఆలయ అద్భుత శిల్పకళ సంపద ఇప్పుడు మనమే కాదు, యావత్ ప్రపంచం కూడా మాట్లాడుకుంటుంది. ఆశ్చర్యపరిచే ఇంజనీరింగ్ ప్రతిభ, అబ్బురపరిచే ఆర్కిటెక్చర్ నైపుణ్యం, అద్భుతమైన సృజనాత్మకత, కాకతీయుల రాజుల నిర్మించిన మన రామప్ప దేవాలయం. ముందుగా ఇక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము. ములుగు తాలూకా పాలంపేట్ గ్రామంలో ఉన్న రామప్ప దేవాలయం హైదరాబాద్ నుండి సుమారుగా 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరంగల్ నుండి ఇది మనకి 67 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే రామప్ప ఆలయం మనం చేరుకున్న తర్వాత మనకి ఎంట్రీ టికెట్ అయితే ఏమీ లేదు, కానీ కార్ పార్కింగ్కి మాత్రం మనము 50 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అండ్ ఇది మొత్తం మనకి ఎటువంటి 4-వీలర్స్కి అయినా మనము 50 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా ఆలయం దగ్గరలో మనం కార్ పార్కింగ్ చేసుకునేది ఏమీ ఉండదు, మీరు కొంత దూరంలోనే కార్ పార్కింగ్ చేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. మీరు ఆటోలో వచ్చినా లేదా ఏ ఇతర వాహనాల ద్వారా కూడా వచ్చినా మీరు దేవాలయం దగ్గర మీ వాహనాలని ఆపలేరు. సగం దాకా ఆగేసి ఒక స్పాట్ దగ్గరే మనం ఆపేసి ఒక 2-3 నిమిషాల దూరంలో మనం నడుచుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. సో మీరు ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ కనిపించేంత వరకు మనం నడవవలసి ఉంటుంది. ఇవన్నీ సైడ్స్లో జస్ట్ మనకి టీ స్టాల్స్ లాగా లేకపోతే స్నాక్స్ అలా అమ్ముతూ ఉంటారు. రామప్ప ఆలయంలోకి మీరు ఎంట్రీ ఇస్తున్నప్పుడు మీకు రాజుగారి తోటలోకి వెళ్తున్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇది నిజంగానే ఒకప్పటి రాజుల ఉద్యానవనం అని, ఇప్పుడు చెట్లతో ఇలా పచ్చగా మెయింటైన్ చేస్తున్నారని ఇక్కడ వారు చెబుతున్నారు. రామప్ప ఆలయానికి సంబంధించి, దాని విశిష్టతకి సంబంధించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఇక్కడ రాయబడి ఉంది. చూడండి ఎంత పెద్దగా విశాలంగా ఈ ఉద్యానవనం ఉందో. అంతేకాదు అక్కడక్కడ మీకు కూర్చోవడానికి కుర్చీలు కూడా కనిపిస్తాయి. మొదటి గేటు దాటిన తర్వాత 2వ గేటు వస్తుంది. ఆ 2వ గేటు దాటితేనే మనకి అందమైన రామప్ప దేవాలయం కనపడుతుంది. రామప్ప దేవాలయం గురించి మాట్లాడినప్పుడు గుడి కంటే గుడిలోని శిల్ప సంపద ప్రసిద్ధి కాంచిందనే చెప్పాలి. అంతేకాదు ఈ దేవాలయం గుడి కట్టించిన వారి పేరుతోనో, గుడిలోని మూల విరాట్ పేరుతోనో గుడి ప్రఖ్యాతి కాంచలేదు, గుడి నిర్మించిన శిల్పి పేరుతో ప్రాచుర్యం పొందిందనే చెప్పాలి. ఈ గుడి మొత్తం శాండ్ స్టోన్తో నిర్మించారు, కాబట్టి గుడి మొత్తం ఒకే రంగుతో కనిపిస్తుంది. గుడి మెట్ల నుండి పైకప్పు వరకు మీకు ఎన్నో శిల్పాలు చూస్తారు. రామప్ప ఆలయం 6 అడుగుల ప్లాట్ఫామ్పై క్రూసిఫామ్ ప్లాన్తో చేయబడి ఉంది. అంతేకాదు ఈ ఆలయం చాలా తేలికైన రాయిలతో చేయబడిందని, ఈ ఆలయపు రాళ్ళు నీటిలో కూడా తేలుతాయని, అది వీటి ప్రత్యేకత అని చెబుతున్నారు. అంతేకాదు ఆలయం చుట్టూ మీరు ఎంతో అందమైన శిల్పకళా నైపుణ్యాన్ని చూస్తారు. గుడి లోపలికి వెళ్ళగానే గుడి మొత్తం మంటపాలు, స్తంభాలు, అది కూడా నల్ల చలువరాయి విగ్రహాలు కొన్ని, అయితే శాండ్ స్టోన్తో మలిచిన విగ్రహాలు మరికొన్ని. అంతేకాదు గర్భగుడి ముందు ఉన్న ఈ నాట్య మంటపం నల్లరాయి స్తంభాలతో ఏర్పాటు చేశారు. మంటపం లోపల ఉన్న ఈ శిల్పాలు మొత్తం శివపురాణపు గట్టాలే అని చెప్పాలి. నాట్య మంటపమే కాదు, నాట్య మంటపం పైకప్పు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది అనే చెప్పాలి. మధ్యలో నటరాజస్వామి, చుట్టూ నాట్యకారిణులు, మూలలో పువ్వులు, లతలు, పురాణపు ఇతిహాసాలు. ఇక్కడ ఉన్న ప్రతి స్తంభం ఏదో ఒక శివపురాణపు ఘట్టాలే చెబుతాయి. ఇవన్నీ మాటల్లో చెప్పలేని అద్భుతాలనే చెప్పాలి.
ఆలయంలోని శివయ్యని దర్శించుకునే ముందు ఒకసారి మనము ఈ నిర్మాణానికి కారకులైన కాకతీయ రాజుల గురించి కూడా మాట్లాడుకోవాలి. కాకతీయ రాజులైన రుద్రదేవుడి కాలం నుండి గణపతి దేవుడి కాలం వరకు ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే వారి తరఫున వారి సేనాధిపతి అయిన రేచర్ల రుద్రయ్య సామంతరాజుగా ఉంటూ ఆయన ఈ దేవాలయాన్ని కట్టించారు. 1213లో నిర్మాణం పూర్తి చేశారని, అంటే సుమారుగా ఈ ఆలయం 40 సంవత్సరాలు కట్టారని, ఇప్పటికీ 803 సంవత్సరాలు పూర్తి చేసుకుందని ఇక్కడ వారు చెబుతున్నారు. అంతేకాదు, ఆలయానికి ఇంత ప్రత్యేకత ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న లింగానికి ఎంత ప్రత్యేకత ఉండాలి? సూర్యుడు ఉదయించే సమయం నుండి అస్తమించే వరకు సూర్యకిరణాలతో శివుడు అభిషేకం అయ్యేలా ఈ ఆలయాన్ని నిర్మాణం జరిగిందని, సూర్యకిరణాలు పడేలా ప్రహరి గోడ పూర్తిగా కట్టలేదని, సూర్యుడి వెలుతురు ఈ నల్లరాతి స్తంభాలపై పడి శివుడిపై పడేలా ఏర్పాటు చేశారని, అందుకే లోపల లైట్లు కూడా పెట్టలేదని ఇక్కడ వారు చెబుతున్నారు. ఆలయం ఎదురుగా 9 అడుగుల నల్లరాయి నందీశ్వర స్వామి ఆలయం ఉంటుంది. దాని పక్కనే శిలాశాసనం కూడా ఉంటుంది. అయితే ఈ శిలాశాసనంపై దేవాలయానికి సంబంధించిన చరిత్రని రాయబడిందని ఇక్కడ వారు చెబుతున్నారు. కార్తీక మాసంలో మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ చాలా మంచి హోమాలు పూజలు జరుగుతాయని ఇక్కడ ఉన్న స్థానికులు చెబుతున్నారు. ఎంతో దృఢత్వంతో సృజనాత్మకతతో నిర్మించిన ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలను చూసింది, ఎంతో మంది దాడులని ఎదుర్కొని నిలబడింది. కానీ 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపంలో మాత్రం కొద్దిగా తట్టుకోలేక దెబ్బతిన్నింది. ఏది ఏమైనా శిల్పాల్లో దారం పట్టేలా రంధ్రాలు చెక్కడం, రాళ్ళల్లో సరిగమలు పాడేలా చేయడం, ఎత్తు చెప్పులు వేసుకున్న విగ్రహాలు, లింగంపై సూర్యకాంతులు, ఆలయం చుట్టూ మదనికలు, శాలబందికలు, నాగిని రాగిణీల విగ్రహాలు, శివతాండవాలు, ప్రేరణి, ఇలా ఎన్నో మరెన్నో అద్భుతాలకు నిలయమే మన రామప్ప దేవాలయం. రామప్ప వచ్చినప్పుడు ఈ రామప్ప చెరువుని చూడడం మాత్రం మర్చిపోవద్దు. 36 ఫీట్ల లోతు ఉండి ఎంతో నిశ్శబ్దంగా గంభీరంగా ఉన్న చెరువు తన నీరుతో 10,000 ఎకరాలని 2 సాగులుగా తీస్తుంది. పర్యాటకుల శాఖ బోటును కూడా ఏర్పాటు చేసింది. ఏదేమైనా ఈ రామప్ప ఆలయంని చూడడం ఒక మధురానుభూతి. అంతేకాకుండా మన పురాణపు ఇతిహాస గాథలన్నీ ఒకసారి తట్టి చూడడమే అని చెప్పాలి. మరెన్నో తెలుసుకుంటూ వస్తే మరెన్నో